ఒకవైపు మోడీకి వ్యతిరేకంగా అటు మమతా బెనర్జీ, అటు వామపక్ష పార్టీలు, ఇటు ప్రకాశ్ ప్రశాంత్ కిషోర్, అటు శరద్ పవార్ లాంటి వాళ్ళందరూ కూడా సమీకరణలు చాలా ఉధృతంగా చేస్తున్నారు. ఇదే క్రమంలోనే ఇప్పుడు పార్లమెంటు జరగబోతా ఉంది. ఈ పార్లమెంట్లో తక్షణం చీఫ్ జస్టిస్ రమణ గారి అభిప్రాయం ప్రకారం అయితే 124A 124 సెక్షన్ ఏ అది దేశద్రోహం చట్టం, అది కాలం చెల్లింది. బ్రిటిష్ వాళ్లే దీన్ని రద్దు చేసుకున్నారు 2009లో. ఇంకా దీన్ని కొనసాగించడం అపహాస్యం. అపహాస్యం అనే మాట నేను చెప్పలేదు, ప్రధాన న్యాయమూర్తి ఆ మాట చెప్పాడు. కాబట్టి దాని తక్షణం ఈ పార్లమెంట్లోనే రద్దు చేయాల్సి వస్తుంది. మూడవది, ఇప్పుడు పార్లమెంట్లో రఘురామ కృష్ణరాజు సభ్యత్వానికి సంబంధించి నోటీస్ ఇచ్చారు, డిఫెక్షన్ కింద తనని రద్దు చేయమని చెప్పేసి వైసీపీ కోరుతా ఉంది. వైసీపీ కోవడంలో సమంజసం, ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్న తర్వాత డిసిప్లిన్కి వ్యతిరేకంగా ఆయన ప్రవర్తిస్తారు కాబట్టి అతన్ని డిస్క్వాలిఫై చేయమని చెప్పేసి కోరుతున్నారు. అది ఇప్పటికి ఎప్పుడో చేసి ఉండాల్సింది. ఒకప్పుడు వెంకయ్యనాయుడు గారే శరత్ యాదవ్ అని 24 గంటలు డిస్క్వాలిఫై చేసేసాడు నితీష్ కుమార్ వ్యతిరేకించే గారికి. అటునప్పుడు ఇన్నాళ్ళు పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకు పెట్టుకోలేదంటే రాజకీయ పరమైనటువంటి అంశం అది. ఈసారి ఈ బెయిల్ రద్దు పిటిషను ప్రధాన కృష్ణరాజు వేశారు. అదంటే జగన్మోహన్ రెడ్డిని జైలు పంపించమని చెప్పారు. వైసీపీలో ఉన్నాడు కానీ వైసీపీ నాయకుడిని జైలు పంపించమని చెప్పేసి ఆయన కోరుతా ఉన్నాడు. ఇప్పుడు బెయిల్ రద్దు అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ రఘురామ కృష్ణరాజు యొక్క పార్లమెంటు సీటు మాత్రం పోతుంది, డిస్క్వాలిఫై అయిపోతుంది. దాన్ని ఎవరు రచించలేరు. ముఖ్యంగా అతనే రాజీనామా చేసి బయటకు వెళ్ళి ఈటల రాజీనామా ఏ విధంగా బయటకు వచ్చి రాజీనామా చేసి నెలడు పవర్ సాగిస్తున్నాడు, ఆ విధంగా చేసింటూ పోయిండేది. కాబట్టి ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని నిలబెట్టుకోవడం సాధ్యం కాదు. అయితే బెయిల్ ఒకవేళ రద్దు అయిందనుకోండి ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే 17 నెలలు జైల్లో ఉండొచ్చారు. ఆయన జైలంటే భయం లేదు. ఈసారి ఆయన జైలు పోతే పొరపాటున అర్ధ ఆయుష్ కాస్త నిండా ఆయుష్ అవుతుంది. ఇంకా ఆయనకు సెంటిమెంట్స్ పెరుగుతుంది, సింపతి పెరుగుతుంది, ఆయన ఇంకా బలపడడానికి అవకాశం ఉంటుంది. ఈ చేత అయితే ఇదే సమీకరణ జరుగుతున్నాయి. ఈ సమీకరణ ప్రకారం ప్రజానీకాన్ని సమీకరించి తద్వారా రాజకీయ సూత్రాలను ఓడించాలి తప్ప జైలుకు పంపించినంత మాత్రం, రద్దు చేసినంత మాత్రం అది పరిష్కారం కాదు. అందుకని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి